హాయ్ ఫ్రెండ్స్, చికెన్ టెండర్స్ అండ్ చికెన్ స్ట్రిప్స్ పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా టమోటా కెచప్ మైనస్తో ఈ స్నాక్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనం చిన్నపిల్లలకి ఇష్టమైన ఫ్రైడ్ చికెన్, ఇది చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ చికెన్ అసలు పుట్టింది అమెరికాలో. ప్రతి దేశంలో ఎవరికి నచ్చిన వర్షన్ వారు వాడతారు. రెస్టారెంట్కి ధీటుగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక హాఫ్ చికెన్ తీసుకున్నానండి, బ్రెస్ట్ పీసెస్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అట్లనే ధనియాల పౌడరు ఒక టీ స్పూన్ యాడ్ చేశాను, ఒక టీ స్పూన్ కారమును యాడ్ చేశాను, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్నాను, ఒక టీ స్పూన్ పసుపుని వేశాను, అదేవిధంగా ఒక హాఫ్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, అంటే టేస్టీ సాల్ట్ అండి అది. అట్లనే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను, అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. చూసారా, ఇట్లా స్క్వీజ్ చేసుకొని మంచిగా ప్రతి పీస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్కి ఈ కారము పసుపు ఉప్పు మసాలా అంతా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి అండి. మ్యారినేట్ చేసుకోవాలి, ప్రతి పీస్ అంతా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 eggs తీసుకున్నాను నేను, ఆ 2 eggs నేను తీసుకొని విస్క్ చేసుకున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు మంచిగా దగ్గరికి అయ్యేటట్లు విస్క్ చేసుకోవాలి. చేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు మైదా తీసుకున్నాను, అలాగే కార్న్ఫ్లోర్ ఒక 1/2 cup తీసుకున్నాను, అట్లాగే బేకింగ్ పౌడర్ ఒక 3 teaspoons తీసుకున్నాను, అలాగే ఒక పించ్ సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఇది కలుపుకుంటున్నాను, మిక్స్ చేసుకోవాలి. మరలా మిక్స్ చేసుకున్నాను, దీనిలో కారం కలపట్లేదండి నేను, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్లో వేసుకున్నాం కాబట్టి. అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనము ఈ పౌడర్లో ఇలా జస్ట్ కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని మనం ప్రక్కన పెట్టుకున్న ఎగ్లో డిప్ చేసుకోవాలి ఫస్ట్ టైం. అట్లనే సెకండ్ టైం కూడా మళ్ళా కోట్ చేసుకోవాలి ఈ పౌడర్తో. కోట్ చేసుకొని జస్ట్ మనం ఇది ప్రక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా ఇవి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనం మంచిగా ఇవి పక్కన పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని మరి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడయ్యేంత వరకు హీట్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని మనం ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. మంచిగా ఇట్లా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ప్రతి పీస్ మంచిగా వేయించుకొని ప్రక్కన పెట్టుకుందాము. సరే, ఈ విధంగా ప్రతి ఒక్కొక్క పీస్ని వేసుకోవాలి మనం. హాండీలో వేసుకొని ఒక 7-10 minutes వరకు సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, మాడిపోకుండా ఇలాగ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పాలి. సరే ఫ్రెండ్స్, మంచిగా వేగుతున్నాయి కదండి, చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి. మనం బయట KFCలో తింటాం కదా, వాటికంటే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, అప్పటికప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందుగా చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో ఉంచానండి, అప్పుడు మంచిగా ఇట్లా క్రిస్పీగా జ్యూసీగా అవుతుంది చికెన్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ప్రక్కన పెట్టుకుందాము. ఈ చికెన్ టెండర్స్ని మనము సాస్తో కానీ మేనేస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.